ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఇంకా సూపర్ సీత, ఎప్పటికప్పుడు నన్ను సర్ప్రైజ్ చేస్తున్నావు. నువ్వు చేసే పనులకు నేను థ్రిల్ అయిపోతుంటాను తెలుసా. ఈ చిట్టి మెదడులో దేవుడు అంత తెలివి ఎలా పెట్టాడో ఎంత ఆలోచించినా నాకు అర్థం కాదు. నీకు సెల్యూట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను బంగారం, కానీ రేపు నీ ప్లాన్ ఏంటో చెప్పవా ప్లీజ్. అడిగేసావా మామా, ఎప్పుడు చెప్తాను నీ పని. అబ్బా, కూరగాయలు కోసి కోసి నా చేతులు నొప్పి పుడుతున్నాయి మామా. అవునా బంగారం, అవన్నీ నేను కోసి పెట్టేస్తానుగా, ఏం కోయాలో చెప్పు. టమాటాలు కోసాను, ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోయి మామా. అంతేగా, క్షణాల్లో కోసేస్తాను. చాలా బట్టలు ఉన్నాయి మామా, మడత పెట్టాలి. నీకు శ్రమ ఎందుకు, నేను మడత పెడతాను కదా. సరే మామా. ఇంకా ఏమైనా పనులు ఉన్నాయా? ఉన్నాయి మామా. అమ్మా, అబ్బా, నాతో చేయించాల్సిన పనులన్నీ చేయించాం, ఇప్పటికే నా ప్లాన్ ఏంటో చెప్పు సీత. చెప్పను, రేపు మీ పిన్ని వాళ్ళతో పాటు నాకు సెల్యూట్ చేయడానికి నువ్వు కూడా రెడీగా ఉండు. వెళ్ళు. ఇది అన్యాయమే, నేను నీ మొగుణ్ణి, నన్నే మోసం చేస్తావా? నువ్వు నన్ను మోసం చేసి నా ప్లాన్ తెలుసుకోవాలని వచ్చావుగా, అందుకే నీకు ఈ శిక్ష. అది కాదు సీత, నువ్వు ధైర్యంగా నా దగ్గరికి రాలేదని, నా ప్లాన్ తెలుసుకోవడానికి మీ పిన్ని వాళ్ళు చెప్తే వచ్చావు అని నాకు తెలుసు మామా. వెళ్ళు, వెళ్ళి మీ పిన్ని వాళ్లతో నా పెళ్ళాం సామాన్యురాలు కాదు అని చెప్పు. రేపు మీ ఇంటికి వస్తా, మీ ఇంటి ముందు నిలబడి మీ అందరినీ బయటకు పిలుస్తా, మీతో సెల్యూట్ కొట్టించుకుంటా. ఇప్పుడు దయచేయి రాక్షసి. ఇవి సీత చేసిన ఏర్పాట్లే అనుకుందాం. ఈరోజు జెండా వందనం చేస్తాం, కానీ సీతకు సెల్యూట్ ఎందుకు చేస్తాం? అంతే కదా బావగారు, దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు కాబట్టి జెండా వందనం చేసి జాతీయ గీతం పాడతాం, కానీ సీతకెందుకు సెల్యూట్ చేస్తాం? ఈ ఏర్పాట్లన్నీ చేసినందుకు మనం సీతను మెచ్చుకొని తనకు సెల్యూట్ చేస్తామని అనుకుంటుందేమో. సీత మరీ అంత తెలివి తక్కువగా ఆలోచించదు చిన్న బావా, మీరే ఇంకొంచెం తెలివిగా ఆలోచించండి. కరెక్ట్ మామయ్య, సీత ప్లాన్ ఇంకేదో అయి ఉంటుంది. తన ప్లాన్ ఏదైనా సరే మనం సెల్యూట్ చేసే ప్రసక్తే లేదు. ఇంతకీ ఆ సీట్ ఎక్కడ?
సీత కాదు భరత మాత. నిన్ను చూస్తుంటే సాక్షాత్తు ఆ భరతమాతే వచ్చినట్టుందమ్మా. అచ్చం భరతమాతలా ఉన్నావమ్మా నువ్వు. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రాణి రుద్రమదేవి నీలో కనిపిస్తున్నారమ్మా. ఈ వేషం వేయమని నీకెవరు చెప్పారు తల్లి? ఇంకెవరు, మన కాలనీకి మకుటం లేని మహారాణి ది గ్రేట్ మహాలక్ష్మి గారు చెప్పారు. వీరికి దేశభక్తి చాలా ఎక్కువ. మహాలక్ష్మి గారి అణువణువున దేశభక్తి పొంగి పొర్లిపోతూ ఉంటుంది. ఈవిడ గాంధీ నెహ్రూ గారి కాలంలో పుట్టలేదు, కానీ పుట్టి ఉంటే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి అయి ఉండేది. ఆవిడ అంత గొప్ప దేశభక్తురాలు కాబట్టే నాతో చెప్పి ఈరోజు ఈ ఏర్పాట్లు చేయించింది. ఆవిడ సలహా ప్రకారమే నేను ఈ భరతమాత వేషం వేసుకుని వచ్చాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.